ఎలా ఉంది? అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారా అండి? మేమైతే చాలా బాగున్నాము ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో అయితే మీ అందరికీ కూడా చాలా ఇంట్రెస్టింగ్ అయిన ఒక టాపిక్ అయితే షేర్ చేయబోతున్నాను. అదే అమ్మాయి యొక్క శరీర భాగాల గురించి కొన్ని కొన్ని రహస్యాలు అనమాట. సో ఈ వీడియో అయితే ప్రతి ఒక్క అబ్బాయి చూసినట్లయితే అంటే దీని వల్ల ఖచ్చితంగా జరుగుతుంది ఇలా అయితే కాదండి, ఇది ఒక సెంటిమెంట్ అనమాట. మనం జాతకాలు వీటిని ఎలా నమ్ముతామో ఇది కూడా యాజ్ ఇట్ ఈజ్ అలాంటిదే. సో అమ్మాయిల శరీర భాగాల గురించి మీరు ఆశ్చర్యపోయే కొన్ని నిజాలు అయితే ఈ రోజుటి వీడియోలో నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో స్టార్ట్ చేయడానికంటే ముందు నా పేరు వనిత, కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మాయిలు ఆల్మోస్ట్ ఆల్ అందంగానే ఉంటారు, అందరూ అంటే అందంగా ఉండరు ఎవరికి తగింది వాళ్ళకి, అంటే కాకపిల్ల కాకికి ముద్దు అంటారు కదా, అదేవిధంగా ఏ అమ్మాయి అయినా కానీ ఆ అమ్మాయికి తగినట్లుగా అందంగానే ఉంటుంది. ఒకవేళ కొంచెం ఫెయిర్గా ఉన్న వాళ్ళు కూడా వాళ్ళకి వాళ్ళే అందంగా కనిపిస్తారన్నమాట. లైక్ ఏదైనా ఒక డ్రెస్ వేసుకున్నా, ఏదన్నా పెళ్లి కూతురు గెటప్ వేసుకున్నా డిఫరెంట్గా వాళ్ళకి వాళ్ళే అందంగా ఫీల్ అయిపోతూ ఉంటారు. ఎవరైనా అంటే ఒక అమ్మాయి అందంగా ఉందంటే దానికి మించిన అందం ఇంకొక దగ్గర ఉండే ఉండవచ్చు. కాబట్టి ఆల్మోస్ట్ ఆల్ ప్రతి ఒక్క అమ్మాయి కూడా వారి దృష్టిలో అందగత్తలే అనమాట. కాకపోతే ఈ కొన్ని కొన్ని శరీర భాగాలు కనుక పెద్దగా ఉన్నట్లయితే వాళ్ళు పెళ్లి చేసుకునే లైఫ్ అనేది హ్యాపీగా ఉంటుంది, అండ్ వాళ్ళతో జీవించబోయే తన హస్బెండ్ కూడా బాగుంటారు. సో అవేంటి అనేది అయితే ఈరోజు నేను మీ అందరికీ క్లియర్గా షేర్ చేసుకోబోతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ తెలిసిందే ఆడవాళ్ళకి కాలు వేళ్ళు ఇలాంటివి కొంచెం పెద్దగా ఉన్నట్లయితే అదృష్టవంతులు అని చెప్పేసి మనకి పెద్దవాళ్ళు కూడా చెప్తూ ఉంటారు. అంటే మెయిన్గా చెప్పాలంటే కాలు బొటన వేలు కంటే కూడా దాని పక్కన ఉంటుంది కదా వేలు, సో ఆ వేలు కనుక కొంచెం పొడవుగా కనుక ఉన్నట్లయితే వాళ్ళు చాలా అదృష్టవంతులు అని చెప్పేసి మన పెద్దవాళ్ళు అయితే చెప్తూ ఉంటారు. అంటే ఆ వేలు పెద్దగా ఉన్నట్లయితే భర్త భార్య అడుగు జాడల్లోనే నడుస్తాడు, అంటే భర్తకి భార్యకి లొంగిపోవడం, భార్య కొంగును కట్టేసుకుంది ఇలా అర్థం కాదండి. సో భర్త భార్య మాట వింటే హ్యాపీగా వాళ్ళ లైఫ్ అనేది బాగుంటుంది. సో అలా ఏమన్నా ఒక దగ్గరికి వెళ్ళినప్పుడు అది బ్యాడ్ అని తెలిసినప్పుడు భార్య వద్దంటే తను అది చేయరనమాట. కొంతమంది అలా కాకుండా వాళ్ళ ఇష్ట ప్రకారం భార్యను పక్కదారిలో పట్టేసి వెళ్ళిపోతూ ఉంటారు కదా, అలాంటప్పుడు వాళ్ళకి ఎలాగైనా కానీ కొంచెం బ్యాడ్ అనేది జరుగుతూ ఉంటుంది. సో దానికోసం అని చెప్పేసి భర్త భార్య చెప్పినట్లు భర్త వింటారు, వాళ్ళిద్దరి మధ్య అండర్స్టాండింగ్ అనేది బాగుంటుంది, వాళ్ళ లైఫ్ అనేది హ్యాపీగా ఉంటుందని మాత్రమే అర్థం. అంతేకాని భార్య కొంగుని కట్టేసుకుంటుంది ఇలా ఉంటే అలా ఉంటే అది అవన్నీ కాదు. కాకపోతే వాళ్ళిద్దరి లైఫ్ అనేది వాళ్ళిద్దరి అండర్స్టాండింగ్ అనేది బాగుంటుంది, భర్త కంటే కూడా భార్యది కొంచెం పైచేయి ఉంటుంది అనమాట. అయినా కానీ వాళ్ళిద్దరికి చాలా హ్యాపీగా ఉంటుంది, ఏ పని చేసినా కానీ కలిసి వచ్చేలాగా ఇలా ఉంటుంది అనమాట. ఇంకొక విషయం వస్తే చేతి వేళ్ళు పొడవుగా ఉన్న అమ్మాయిల యొక్క వాళ్ళ ఎలా ఉంటుందంటే వాళ్ళ ఫ్యూచరు వాళ్ళు చదువులో చాలా ఫాస్ట్గా ఉంటారండి. రైటింగ్ అంటే హ్యాండ్ రైటింగ్ కానీ ఇవి చాలా అందంగా రాస్తూ ఉంటారనమాట. మ్యాథ్స్ ఉంటుంది కదా, మ్యాథమెటిక్స్లో వాళ్ళు ఫాస్ట్గా ఉంటారు. సో వాళ్ళకి రాయడం అంటే చాలా ఇష్టం అనమాట. చదువుల్లో కూడా ఆల్మోస్ట్ వాళ్ళు కొంచెం ముందుగానే ఉంటారు. చేతి వేళ్ళు కొంచెం మందికి చాలా పొడవు ఉంటాయి, అమ్మాయి కొంచెం హైట్ తక్కువ అయినా కానీ చేతి వేళ్ళు కాలి వేళ్ళు ఇవి కొంచెం పొడవుగా ఉంటాయి అనమాట. కొంతమంది ఏంటంటే హైట్ ఉన్నా కానీ కాళ్ళు చేతులు ఇవన్నీ కూడా కొంచెం పొట్టిగా ఉంటాయి. సో అలాగా చేతి వేళ్ళు పొడవుగా ఉన్న సన్నగా పొడవుగా ఉన్న అమ్మాయికి అయితే చాలా అంటే చదువులో ఎక్కువగా ముందుంటుందనమాట. అండ్ ఈ రోజుల్లో చాలామంది అమ్మాయిలు ఫ్యాషన్ కోసం అని చెప్పేసి జుట్టు కత్తిరించుకుంటూ ఉంటారు. లైక్ నేను కూడా కత్తిరించుకున్నానులేండి, అది దానికంటే కూడా జుట్టు పొడవుగా ఉన్న అమ్మాయిల్ని మగవాళ్ళు ఇష్టపడతారు, అండ్ లక్ష్మీదేవి కూడా ఇష్టపడుతుంది. మనం చూసినట్లయితే దేవతల ఫొటోస్ ఎక్కడ చూసినా కానీ, దేవతల గురించి ఎక్కడ విన్నా కానీ ప్రతి ఒక్క దేవతకి కూడా లాంగ్ హెయిర్ ఉంటుంది, అది ఉంటేనే ఆడవాళ్ళకి అందం, అబ్బాయిలకి కూడా నచ్చుతుంది. ఆ లాంగ్ హెయిర్తో ఇంట్లో అమ్మాయి కనుక లైక్ పెళ్ళైన తర్వాత ఇంట్లో నడుచుకుంటూ ఒక కొన్ని అంటే తన జడకి కొన్ని ఫ్లవర్స్ పెట్టుకొని తను హ్యాపీగా కనుక ఇంట్లో తిరుగుతూ ఉన్నట్లయితే ఇంట్లో ఎక్కడ లేని లక్ష్మీ కళ అనేది ఉట్టిపడుతూ ఉంటుంది. ఆ లక్ష్మీ కళతో పాటు ధనం కూడా ఇంట్లో వచ్చి పడుతుంది అనమాట. సో దానివల్ల లాంగ్ హెయిర్ ఉన్న అమ్మాయిలకి అంటే అదృష్టం అనేది బాగుంటుంది, అండ్ చూడడానికి అందంగా ఉంటారు. ఆడ అంటే తన భర్త కావచ్చు ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారనమాట. అంటే ఎంత కొంచెం ఏదన్నా కొంచెం ముక్కు మొహం కొంచెం తక్కువైనా కానీ ఆ లాంగ్ హెయిర్ ఉండటం వల్ల వాళ్ళకి ఎక్కడ లేని అందం అనేది తెచ్చిపడుతుంది. ఎక్కడ లేని వాళ్ళు కూడా ఒకవేళ చూసారనుకోండి ఆ చూపంతా మీ జడ మీద వెళ్ళిపోతుంది. ఆ అమ్మాయి అందంగా ఉందా లేదా పక్కన పెట్టేస్తే ఆ అమ్మాయి జడ ఎంత బాగుంది ఎంత అందంగా ఉందో అని చెప్పేసి అంటూ ఉంటారు కదా. సో అలాగ లాంగ్ హెయిర్ ఉన్న అమ్మాయిలు అయితే చాలా అదృష్టవంతులు అనమాట. వాళ్ళకి
లక్ష్మీ కళ అనేది ఉట్టిపడుతూ ఉంటుంది ఇంట్లో కనుక అలా తిరుగుతూ ఉంటే. అండ్ అలాగే గుర్తుపెట్టుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే, లాంగ్ హెయిర్ ఉంది కదా అని చెప్పి చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే ఇంట్లో దయ్యాల్లాగా విరబూసుకుని తిరుగుతూ ఉంటారు. అది ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడదు. సో మన దేవతలు ఎలా ఉంటారంటే, హెయిర్ ఉంటుంది కదా క్లిప్ పెట్టేసుకోను అట్లా ఉంటారే తప్ప విరబూసుకొని దయ్యాలాగైతే ఉండరు కదా. చాలామంది చేసే మిస్టేక్స్ అవే అనమాట. లాంగ్ హెయిర్ ఉన్నా కొంచెం హెయిర్ ఉన్నా కానీ ఇంట్లో విరబూసుకొని తిరగడం అనేది చాలా చెడ్డ పని అనమాట. సో కంపల్సరీ హెడ్ బాత్ చేసిన తర్వాత కూడా మీరు ఒక క్లిప్ అయినా బనానా క్లిప్ ఉంటాం ఏదైనా ఒక ఫ్లక్కర్ వేసేసుకొని టైట్ చేసుకోండి. ఇలా ఉంటే పర్లేదు, కాకపోతే కొంతమంది అంటే మొత్తం లీవ్ చేసేసి తల ఆరలేదు అని చెప్పి తిరుగుతూ ఉంటారు కదా, అది ఎట్టి పరిస్థితుల్లోనూ కరెక్ట్ కాదు. ఖచ్చితంగా ఇంట్లో ఉన్నప్పుడు మాత్రం ఏదో ఒక హెయిర్ బ్యాండ్ కానీ క్లిప్ కానీ పెట్టుకొని అయితే ఉండండి. సో అదనమాట మెయిన్. అంటే మీరు మళ్ళీ ఇంకొక డౌట్ రావచ్చు, అంటే ఇంట్లో ఉన్నప్పుడు అంతా అసలు జడ విప్పకూడదా జడ తువ్వకూడదా ఇట్లా కాదు, బట్ ఇంట్లో ఉన్నప్పుడు ఖాళీగా ఉండి మనము స్టైల్ కోసం ఫ్యాషన్ కోసం అయితే ఇంట్లో తిరగకూడదు కదా. జడ వేసుకున్న అంతసేపు వేసుకొని లోపలికి వచ్చేసేయాలి అంతేకాని జుట్టు విరబూసుకొని ఇల్లంతా తిరగడం అయితే మంచి పద్ధతి అంటే మంచిది కాదు మీ ఫ్యూచర్కి. అండ్ ఇంకొక విషయం, ముక్కు పొడవుగా ఉన్న అమ్మాయిలు అంటే కొంతమందికి చూసినట్లయితే చక్కటి ముక్కు ఉంటుంది, పొడవుగా అందంగా ఉంటుంది. సో అలాంటి అంటే అలాంటి ముక్కు ఉన్న అమ్మాయి ఏంటంటే తన భర్త చాలా అదృష్టవంతుడు, తన భర్తకి చాలా వరకు కలిసి వస్తుంది, చాలా హ్యాపీగా వాళ్ళ లైఫ్ అనేది ఉంటుంది. అంటే ఎలాగా చెప్పాలంటే ఆ అమ్మాయికి భర్త అడుగు జాడల్లో నడవడం అంటే చాలా ఇష్టం, భర్తకి చాలా రెస్పెక్ట్ ఇస్తుంది, భర్త ఏది చెప్తే అది చేస్తుంది అనమాట. తనకి భర్త అంటే అంత నమ్మకం ఉంటుంది, అంత ప్రేమ కూడా ఉంటుంది. సో ఆ విధంగా ముక్కు అంటే ఇవన్నీ కూడా నిజాలు అని అయితే నేను 100% మీకు చెప్పలేను కానీ, సో ఇవి కొన్ని కొన్ని విషయాలని పరిగణలోకి తీసుకొని కొంతమంది ఉంటారు కదా శాస్త్రవేత్తలు కాదు ఇవి జ్యోతిష్యాలు చెప్పేవాళ్ళు ఇలాంటి వాళ్ళు కొన్ని కొన్ని క్రియేట్ చేసినవి అనమాట. దానికి మించి ఇది 100% జరుగుతుందా ఇది కరెక్టా అంటే మనం దానికి ఏం చేయలేము. సో ముక్కు పొడవుగా ఉన్న అమ్మాయిలకైతే అందంగా ఉంటారు కూడా. సో చాలామంది అంటే చక్కగా ఉంది అమ్మాయి ముక్కు ఎంత బాగుంది అందంగా ఉంది అని చెప్పేసి అంటూ ఉంటారు కదా, అందం ఉంటుంది దాంతోపాటు అనుకువ భర్త మీద గౌరవము ఇలాంటివన్నీ కూడా చాలా బాగుంటాయి అన్నమాట వాళ్ళ లైఫ్లో. ఫ్రెండ్స్ ఈ కొన్ని విషయాలైతే నేను ఈరోజు మీకు షేర్ చేసుకోబోతున్నాను. అండ్ ఇంకొక లాస్ట్ అండ్ ఫైనల్ టాపిక్ ఏంటి అంటే హైట్ ఉన్న అమ్మాయిలు కొంచెం బాగా హైట్ ఉంటారు కదండి, ఆ అమ్మాయిలకి కూడా చాలా అందం ఉంటుంది అనమాట. అండ్ వాళ్ళకి అందంతో పాటు పొగరు గీర అంటారా, సో పొగరు చాలా ఎక్కువ ఉంటుంది. దానికి వాళ్ళు పెట్టుకునే పేరు ఏంటి అంటే సెల్ఫ్ రెస్పెక్ట్ అంటారు, కొంతమంది ఏంటంటే యాటిట్యూడ్ అంటారు, బట్ అది పొగరు అంటారు. అమ్మాయిలు అన్నాక యాటిట్యూడ్ ఉండాలి పొగరు ఉండాలి కానీ దానికి మించి ఉంటే దాన్ని అందం అని చెప్పరు, బలుపు అంటారు. నా దృష్టిలో అయితే ఎంత ఉండాలా ఎవరిని ఎలా చూడాలా ఎవరిని ఏ దృష్టితో చూడాలా అనేది మనిషిగా పుట్టిన తర్వాత అర్థం చేసుకోవాలి. కొంతమంది ఏంటంటే ప్రపంచంలో నేనే అందంగా ఉన్నాను నేనే హైట్గా ఉన్నాను నేనే బాగా ఉన్నానని చెప్పేసి ఫీల్ అయిపోతూ ఉంటారు. ఆ పొగరుతో కూడా కొంతమంది ఈ విధంగా ఫీల్ అయిపోతూ అంటే కొంచెం గిరాగా మాట్లాడుతూ ఉంటారనమాట. సో ఏది మనం ఏది ఇస్తే అది మనకి రిటర్న్ వస్తుంది. సో మీరు ఒకరి పట్ల ఎలా ప్రవర్తిస్తారు మీ పట్ల ప్రవర్తించే వాళ్ళు కూడా మీకు లైఫ్లో తారసపడతారనమాట. అణిగి మణిగి ఉండాలి, ఎంత ఎదిగినా కానీ ఒదిగి ఉండాలి అని చెప్పేసి మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదా. నీకంటే బెస్ట్ క్వాలిటీస్, నీకంటే అందగత్తెలు ప్రపంచంలో ఎంతోమంది ఉన్నారు కానీ నీలో ఉండాల్సింది ఏంటి, మంచి మనసు, మంచిగా మనుషులతో మాట్లాడడము, ఒక వ్యక్తి చెప్పినప్పుడు అర్థం చేసుకునే హృదయం కానీ ఇలాంటివి ఉంటే ఆ అమ్మాయికి అదే అసలైన అందం అనమాట. ఫ్రెండ్స్ ఈ కొన్ని లక్షణాలు కనుక ఏ అమ్మాయిలు అయితే ఉంటాయో వాళ్ళ లైఫ్ పార్ట్నర్స్ అయితే చాలా హ్యాపీగా ఉంటారు. అండ్ మిగిలిన వాళ్ళు కూడా చాలా హ్యాపీగానే ఉంటారు, బట్ కొన్నింటి విషయాలు మాత్రమే ఈరోజు వీడియోలో షేర్ చేశాను. నెక్స్ట్ టాపిక్లో మరికొన్ని వీడియోస్ అయితే నేను మీతో షేర్ చేస్తాను. ఫ్రెండ్స్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ మన బ్యాక్గ్రౌండ్ ఎలా ఉందో కూడా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇక్కడ నుంచి డిఫరెంట్ కాన్సెప్ట్స్లో అయితే మంచి బ్యాక్గ్రౌండ్స్లో మీ ముందుకు వచ్చేస్తూ ఉంటాను. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.